Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. Telugu రాష్ట్రాల్లో అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. వడగళ్లు ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షాలు అన్నదాతను ఆగమాగం చేస్తున్నాయి. ఎండాకాలంలో అకాల వర్షాలతో పంటలు భారీగా దెబ్బతినడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. నష్టపోయిన పంటను చూసి కన్నీరు పెడుతున్నారు. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయింది. ఈ క్రమంలో వాతావరణ శాఖ మళ్లీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేస్తోంది. 2 తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంటోంది. విదర్భ నుంచి తమిళనాడు వరకు తెలంగాణ కర్ణాటక మీదుగా ఒక ద్రోణి అయితే కొనసాగుతోంది. ఈ క్రమంలోనే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం కూడా ఉందని పేర్కొంది. సో ఈ నెల 8వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ చెప్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట నష్టపోయి అన్నదాతలైతే ఆందోళన చెందుతున్నారు. వేలాది ఎకరాల్లో వరి, మొక్కజొన్న, మామిడి పంటలు పూర్తిగా ఆగమైపోయాయి. ఈ నేపథ్యంలో తడిసిన ప్రతి గింజ కొంటామని, రైతులకు అండగా ఉంటామని కూడా సీఎం కేసీఆర్ భరోసానిస్తూ ఉన్నారు. అయితే ఏపీలో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం జగన్ అధికారులకు ఆదేశాలైతే జారీ చేశారు. సో తమిళనాడులో వర్ష భీభత్సంతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయింది. ఉరుములతో కూడిన వర్షాలు ఎడతెరిపి లేకుండా అక్కడ కూడా కురుస్తూ ఉన్నాయి. 11 జిల్లాలకు అక్కడ ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. చెన్నై, కోయంబత్తూర్, నీలగిరి, విరుదునగర్, మధురై జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. నమక్కల్, మధురై జిల్లాల్లో పలు ప్రాంతాల్లో పూర్తిగా నీట మునిగిపోయిన సిట్యుయేషన్ ఉంది. సో లోతట్టు ప్రాంతాల్లో అయితే ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు.